Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ తర్వాత ఎవరు? క్రొత్త ఎన్నికల కమిషనర్ రేసులో వారిద్దరు. క్రొత్త ఎన్నికల కమిషనర్ కోసం జగన్ సర్కార్ అప్పుడే అన్వేషణ మొదలుపెట్టిందా? ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో క్రొత్త వ్యక్తిని నియమించడానికి అవసరమైన సన్నాహాలు చేపట్టిందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. క్రొత్త ఎస్సీసీగా నియమించడానికి ఇప్పటికే కొందరు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహిని పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియడానికి ఇంకా 2.5 నెలల సమయం ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2016 ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. March 31 ఆయన 5 ఏళ్ల పదవీకాలం ముగియనుంది. ఈలోగా ఆయన స్థానంలో మరో అధికారిని నియమించడానికి జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు పలుమార్లు స్పష్టం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని సమర్థవంతంగా అంతకుమించి నిష్పక్షపాతంగా నిర్వహించే వారికే అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ వాదనగా చెబుతున్నారు. ఆ బాధ్యతలను నీలం సాహ్నికి అప్పగిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య నీలం సాహ్ని పేరు వినిపిస్తోంది. ఆమెను తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించడానికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజానికి ప్రభుత్వ సలహాదారిగా నీలం సాహ్నిని నియమించాలని తొలుత జగన్ సర్కార్ భావించింది. దీనికోసం ఉత్తర్వులు కూడా సిద్ధం చేసినప్పటికీ ఎన్నికల కమిషనర్గా పంపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం కావడం వల్ల తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. నీలం సాహ్నిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుకూల అభిప్రాయమే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మరీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె పదవీకాలాన్ని 2 సార్లు పొడిగించుకున్నారాయన. గత 30 June నాడే నీలం సాహ్ని పదవీకాలం ముగిసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం, సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉండడం, వివిధ శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో క్రొత్త వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే కొంత గందరగోళం ఏర్పడవచ్చనే అభిప్రాయంతో ఆమె పదవీకాలాన్ని 3 నెలలకు ఒకసారి చొప్పున 2 సార్లు పొడిగించేలా కేంద్రాన్ని ఒప్పించగలిగారు వైఎస్ జగన్. క్రిందటి నెల 31వ తేదీన నీలం సాహ్ని పదవీ విరమణ చేశారు. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలను స్వీకరించారు. తన పదవీకాలంలో సమర్థవంతంగా విధులను నిర్వర్తించిన అధికారిగా ముఖ్యమంత్రి వద్ద మార్కులు పొందిన నీలం సాహ్ని సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని భావించారు. ఆమెను సలహాదారుగా నియమించాలనుకున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలను అప్పగిస్తే మేలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు. ఎన్నికలను నిర్వహించి తీరాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖల విషయంలో నీలం సాహ్ని సమర్థవంతంగా వ్యవహరించగలిగారని, ప్రభుత్వ అభిప్రాయాన్ని వాదనను గట్టిగా వినిపించగలిగారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవంక నిమ్మగడ్డ పునర్నియామకంతో ఎస్సీసీ పదవి నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజుకు న్యాయం చేయాలనే భావన కూడా ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ ఆయనకే అవకాశం ఇవ్వాలనే వాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.